ఏపీలోని పలు జిల్లాల్లో నేడు రేపు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈరోజు 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. మొత్తంగా మరో రెండు రోజుల పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఏపీకి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి బి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు వడగాల్పులు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక గడిచిన వారం రోజుల్లో హై టెంపరేచర్ నమోదైనటువంటి స్పష్టంగా ఉండటం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఏ ప్రాంతాలలో వడగాల్పులు ఎత్తు విడుస్తాయి, ఏ ప్రాంతాలలో వడగాల్పులు తక్కువ స్థాయిలో విస్తాయనేది కూడా ఆ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉంటాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. వాటిలో ఈ రోజు చూసినట్లయితే కనుక 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో ఒక రకమైనటువంటి వడగాల్పులు వీసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. నిన్న 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 131 మండలాలలో వడగాల్పులు వీసిన నేపథ్యంలో నేడు అది తీవ్రంగా పెరిగి 9 మండలాలతో పాటు కాకుండా 18 మండలాలలో ఎక్కువగా తీవ్రమైనటువంటి వడగాల్పులు ఇస్తాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4 డిగ్రీలు, ప్రకాశం జిల్లా జీరుగుమిల్లిలో 46.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఉదయ గోదావరి జిల్లాలలో 45 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే సత్యసాయి జిల్లాలలో కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ ఉష్ణోగ్రతలు చూసినట్లయితే కనుక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలోనే నమోదవుతూ ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే కనుక 3-4% ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే గతంలో 41-42 డిగ్రీలే ఆ ఉష్ణోగ్రత ఉండేది, కానీ ఈసారి 45 నుంచి 48 వరకు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అత్యవసర పనులుంటేనే ఇళ్లలో నుంచి బయటికి రావాలి, లేదనుకుంటే కనుక అనారోగ్యం బారినవుతారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.